హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చిట్టి చిట్టి బటర్ మురుకులు. ఈ బటర్ మురుకులు నోట్లో వేస్తే నమలాల్సిన పనే లేదండి, ఇట్టే కరిగిపోతాయి. అంత క్రిస్పీగా ఉండే ఈ చిట్టి చిట్టి మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం, పదండి. మురుకులు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ను వేసుకోండి. ఇక్కడ బటరు మనం తీసుకునే పిండికి తగినంత వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బటర్లో జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయించండి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, మరీ ఎక్కువగా మాడిపోకూడదు. తర్వాత ఒక 10-15 కరివేపాకు ఆకులను వీలైనంత సన్నగా సీజర్తో కట్ చేసుకొని ఈ కరివేపాకు ఆకుల పొడిని ఇందులో వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది మురుకులకు. తర్వాత గ్లాస్తో కానీ కప్పుతో కానీ మెజర్మెంట్స్తో, నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ను తీసుకుంటున్నాను. 2 గ్లాసుల నీళ్లకు 3 గ్లాసుల పిండిని తీసుకోవాలి. వాటర్ ఇందులో వేసి ఓసారి కలిపేసిన తర్వాత 1 చెంచా ఉప్పు, 2 చెంచాల వరకు కారం పొడి వేసుకోండి. నేను తీసుకునే బియ్యం పిండికి ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. కారం ఉప్పు వేసి నీళ్ళలో కలిసేలా ఓసారి కలిపేయండి. ఇక్కడ నేను పిండి 3 గ్లాసుల పిండిని తీసుకుంటున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల బటర్ వేశాను. తర్వాత కారం ఉప్పు వేసిన తర్వాత నీళ్లు మరిగేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఏ గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా వాటర్లో ఈ పిండి కలిసేలా ఇలా సిమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి. పూర్తిగా వాటర్లో కలిపిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 అరగంట పాటు అలా వదిలేయాలి. 1 అరగంట పాటు అలా మూత పెట్టి వదలడం వలన చక్కగా ఉమ్మగిల్లి పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చేత్తో నీడ్ చేస్తూ వీలైనంత ఎక్కువసేపు వత్తుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. నేను చెప్పిన కొలతతో వాటర్ తీసుకొని 1 అరగంట పాటు పిండిని అలా రెస్ట్ ఇస్తే అస్సలు ఒక్క చుక్క సపరేట్గా వాటర్ పట్టకుండా ముద్దలా వస్తుంది. ఇలా ముద్దను మాత్రం 5-6 నిమిషాల పాటు చక్కగా నీడ్ చేసుకుంటేనే మనం చేసిన మురుకులు అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్క మురుకు కూడా విడిపోకుండా వస్తుంది. తర్వాత జంతికల పీటలో స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని పిండిని వేసి టైట్ చేసేయండి. ఒక ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న మురుకుల్లా వత్తుకోండి. ఇక్కడ నేను చిట్టి మురుకులు చేస్తున్నానండి, పిల్లలు తినడానికి బాగుంటుందని. ఇలా చిట్టి చిట్టి మురుకులన్నీ ప్లేట్లో 3-4 చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని మురుకులు వేసుకోండి. మరీ ఎక్కువ మురుకులు వేస్తే డీప్ ఫ్రై అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ మురుకులను మరొక వైపు టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత కూడా పూర్తిగా బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే ఇలా స్ట్రైనర్ సహాయంతో మురుకులను తీసేయండి. ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా మురుకులను డీప్ ఫ్రై చేయండి. 4-5 ప్లేట్లు మనం ముందుగానే వత్తుకున్నామంటే డీప్ ఫ్రై చేయడానికి ఎవ్వరి సహాయం లేకుండా మనకు మనమే చేసేసుకోవచ్చు. అంతేనండి, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే కరకరలాడే బటర్ చిట్టి మురుకులు రెడీ అయిపోయాయి. ఈ మురుకులు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్స్ పాటు అంతే ఫ్రెష్గా అంతే క్రిస్పీగా నిల్వ ఉంటాయి. మరి ఎప్పుడు చేసుకునే మురుకులు కాకుండా ఈసారి దసరా పండగకి ఈ బటర్ మురుకులు ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాలి వరకు కూడా నమలడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన కరకరలాడే బటర్ చిట్టి మురుకులు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.